హాయ్ వ్యూవర్స్, 14th వీక్ నామినేషన్స్ లో ఉన్న 5 కంటెస్టెంట్స్ లో కాజల్ ఈ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ఇక కాజల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ అయిన సన్నీ, మానస్ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ టాప్ 5లో ఉండాలని కోరుకున్నారు, కానీ కాజల్ ఎలిమినేట్ అయిపోవడంతో ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. ఇక కాజల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్లో టోటల్గా 5 మెంబర్స్ అంటే టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరు షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి. ఈ టాప్ 5 మెంబర్స్ అయితే ఈ వారం కప్పు కోసం పోటీ పడుతున్నారు. సో ఈ కప్పు వేటలో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఓపెనింగ్ ట్రెండ్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లాస్ట్ వీక్ నుంచి అయితే సన్నీ ఫామ్ ఇంకా తగ్గలేదు, సన్నీయే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక సెకండ్ పొజిషన్లో అయితే షణ్ముఖ్ ఉన్నాడు. అయితే వీరిద్దరికైతే పెద్ద డిఫరెన్స్ కూడా లేదు, ఇద్దరు కొంచెం ఈక్వల్గానే కనిపిస్తూ ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో అయితే శ్రీరామచంద్ర ఉన్నాడు. శ్రీరామచంద్రకి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఓటింగ్ పెరిగితే శ్రీరామచంద్ర పొజిషన్ కూడా మారవచ్చు. ఇక 4th పొజిషన్లో అయితే మానస్ ఉన్నాడు. మానస్కి సిరికి కూడా గట్టి పోటీ జరగవచ్చు 4th ప్లేస్కి. ఇక ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో మనకి 2 డేస్కి అయితే కొంచెం ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. కానీ 5th పొజిషన్లో ప్రజెంట్ అయితే సిరి ఉంది. సిరికి ఈ వారం షణ్ముఖ్ ఓటింగ్ అయితే అస్సలు రాదు, కాబట్టి తనైతే 5th ప్లేస్లో ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ముగ్గురిలో ఈ సీజన్కి కప్పు ఎవరు గెలుచుకుంటారు, ఇక ఒకే వారంలో మనకి తెలిసిపోతుంది. మీ ఒపీనియన్ ప్రకారము ఎవరు కప్పు గెలిచే ఛాన్స్ ఉంది, అంటే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరు అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇక అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓట్ చేయండి. మీరు ఇన్ని రోజులు చేసిన ఓట్స్ కంటే కూడా ఈ వారం చేసే ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. సో మీరైతే ఓట్ చేయండి, అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఓటింగ్లో అయితే ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇక మీకు ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి.